हाई फ्रेंड्स, मन वीडियो हाइपोग्लाइसिमिया गुरिंचि मात्लाडुकुंदाम। असलु हाइपोग्लाइसिमिया अनेदि एंदुकु वस्तुंदि, लक्षणालु एंटि, ट्रीट्मेंट एंटि, कॉम्प्लिकेशन्स एंटि अनेदि तेलुसुकुंदाम। असलु हाइपोग्लाइसिमिया अनि एप्पुडु अंटामंटे इन नॉन डायबिटिक पेशेंट्स लो वीनस ब्लड ग्लूकोज कॉन्सेंट्रेशन अनेदि लेस देन 54 मिलीग्राम पर् डीएल आर् लेस देन 3 मिलीमोल्स पर् लीटर उंटे अप्पुडु हाइपोग्लाइसिमिया अंटाम। इदि स्पॉन्टेनियस हाइपोग्लाइसिमिया अनि कूडा अनोच्चु। ఇది చాలా రేర్గా జరుగుతుంది। డయాబెటిక్ పేషెంట్స్లో హైపోగ్లైసిమియా అనేది మోస్ట్ కామన్గా జరిగే అక్యూట్ కాంప్లికేషన్। వీరిలో వీనస్ బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ అనేది లెస్ దెన్ 70 మిల్లీగ్రామ్ పర్ డిఎల్ ఆర్ లెస్ దెన్ 3.9 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఉంటే అప్పుడు హైపోగ్లైసిమియా అని అంటాం। వీరిలో ఎవరైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారో ఆర్ ఎవరైతే ఓరల్ ఇన్సులిన్ టాబ్లెట్స్ వాడతారో లైక్ సల్ఫనైల్ యూరియాస్, వీరిలో హైపోగ్లైసిమియా అనేది మోస్ట్ కామన్గా జరుగుతుంది। డయాబెటిక్ పేషెంట్స్లో హైపోగ్లైసిమియా రావడానికి గల కారణాలు ఏంటంటే, ఎవరైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారో ఆర్ ఎవరైతే ఓరల్ యాంటీడయాబెటిక్ డ్రగ్స్ వాడుతున్నారో లైక్ సల్ఫనైల్ యూరియాస్, వీరిలో ఎక్కువ హైపోగ్లైసిమిక్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। మరియు ఇతర కండిషన్స్ ఏంటంటే, ఎవరైతే హెపాటిక్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ ఆర్ ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా కానీ వీరిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది। ఎందుకంటే ఇన్సులిన్ అనేది కిడ్నీ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది। సో కిడ్నీస్ పాడయ్యాయంటే ఇన్సులిన్ అనేది బాడీలోనే అక్యుములేట్ అవుతుంది, దానివల్ల హైపర్ ఇన్సులిన్ వచ్చి హైపోగ్లైసిమియా రావచ్చు। ప్రీవియస్గా పేషెంట్స్కి సివియర్ హైపోగ్లైసిమియా ఉన్నా కానీ ప్రజెంట్ రావచ్చు। మరియు కొంతమంది మీల్స్ తినడం బంద్ చేస్తారు ఆర్ తినడం మర్చిపోతారు, అలాంటి కండిషన్లు కూడా హైపోగ్లైసిమియా అనేది రావచ్చు। మరియు కొంతమంది స్ట్రిక్ట్ గ్లైసిమిక్ కంట్రోల్ అనేది చేస్తారు, అలాంటి వారికి కూడా రావచ్చు। మరియు ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు లాంగ్ టర్మ్గా ఇన్సులిన్ థెరపీ తీసుకుంటారు, అలాంటి వారికి కూడా హైపోగ్లైసిమియా రావచ్చు। ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు లైపోట్రోఫీ అనేది జరుగుతుంది, సో దానివల్ల వేరియబుల్ ఆఫ్ ఇన్సులిన్ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది, సో దానివల్ల కూడా హైపోగ్లైసిమియా అనేది రావచ్చు। రెడ్యూస్డ్ కార్బోహైడ్రేట్ ఇంటెక్ లైక్ గ్యాస్ట్రోపెరిసిస్, మాల్ అబ్జర్ప్షన్ సిండ్రోమ్, ఈటింగ్ డిజార్డర్స్ ఇలాంటి కండిషన్లు కూడా హైపోగ్లైసిమియా రావచ్చు। మరియు ఎక్సర్సైజ్ వర్కౌట్ అనేది ఎక్కువసేపు చేసినా కానీ, ఆల్కహాల్ తాగినా కానీ, వయసు పెరుగుతున్నా కానీ ఇలాంటి కండిషన్స్లో కూడా హైపోగ్లైసిమియా అనేది రావచ్చు। ఈ హైపోగ్లైసిమియా యొక్క లక్షణాలు ఏంటంటే, డ్యూ టు సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడం వల్ల స్వెట్టింగ్ ఉంటుంది, హంగర్ ఉంటుంది, ఆకలి బాగా అవుతుంది, గుండె అనేది వేగంగా కొట్టుకుంటుంది, గుండె దడ వినిపిస్తుంది, బాడీ వణికినట్టు ఉంటుంది, మరియు పేషెంట్ యాంగ్జైటీకి గురవుతాడు। వీటితో పాటు న్యూరోగ్లైకోపెనిక్ సింటమ్స్ కూడా ఉంటాయి, అవేంటంటే హెడ్ఏక్ ఉండొచ్చు, టైర్డ్నెస్ ఉండొచ్చు, వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించవచ్చు, డెలీరియం, డ్రౌజీనెస్, స్పీచ్ డిఫికల్టీ కూడా ఉండవచ్చు। ఇంకా సివియర్గా హైపోగ్లైసిమియా ఉన్నప్పుడు పేషెంట్స్కి కన్వల్షన్స్, కోమా అండ్ న్యూరలాజికల్ డెఫిసిట్ వచ్చి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది। మైల్డ్ ఆర్ సింప్టమాటిక్ హైపోగ్లైసిమియా ట్రీట్మెంట్ ఏంటంటే, ఓరల్ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ 10 to 15 grams అనేది గ్లూకోజ్ డ్రింక్ రూపంలో ఆర్ టాబ్లెట్ రూపంలో ఇస్తాము। 5 to 7 డెక్స్ట్రోజ్ టాబ్లెట్స్ ఆర్ 3 to 4 టీ స్పూన్స్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపి పేషెంట్కి ఇవ్వాలి। సో ఈ విధంగా ఇవ్వడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది। సివియర్ హైపోగ్లైసిమియాకి ట్రీట్మెంట్ ఏంటంటే, ద పేషెంట్ ఈజ్ సెమీ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ ఉంటే 75 to 100 ఎంఎల్ ఆఫ్ 20% డెక్స్ట్రోజ్ ఓవర్ 15 మినిట్స్ ఇవ్వాలి, ఆర్ 10% డెక్స్ట్రోజ్ సొల్యూషన్ ఐవీ 150 to 200 ఎంఎల్ ఓవర్ 15 మినిట్స్ ఇవ్వాలి, ఆర్ ఐఎం గ్లూకోగాన్ కూడా ఇవ్వచ్చు। ద పేషెంట్ ఈస్ కాన్షియస్ ఉంటే గ్లూకోజ్ జెల్ ఆర్ హనీ క్రీమ్ అనేది బకల్ మ్యూకోజ్లో అప్లై చేస్తే చాలు, సరిపోతుంది। డయాబెటిక్ పేషెంట్స్లో హైపోగ్లైసిమియా ప్రివెంట్ చేయడానికి పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అతనికి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలియజేయాలి, పేషెంట్కి రెగ్యులర్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకోమంటూ చెప్పాలి, మరియు నాక్టర్ల హైపోగ్లైసిమియాని ప్రివెంట్ చేయడానికి నైట్ పడుకునే ముందు కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకోవాలి, ట్రావెల్స్లో ఉన్నప్పుడు హైపోగ్లైసిమియా కాకుండా చూసుకోవాలి, మరియు డయాబెటిక్ పేషెంట్స్ వల్ల ఆల్కహాల్ తాగడం స్టాప్ చేయాలి, సో హైపోగ్లైసిమియాని ప్రివెంట్ చేయవచ్చు। డయాబెటిక్ పేషెంట్స్ వారితోటి బిస్కెట్లు కానీ షుగర్ కానీ క్యారీ చేస్తే బెటరు, ఎందుకంటే వారికి హైపోగ్లైసిమియా వచ్చినా కానీ ఇవి ఓరల్ రూట్లో తీసుకుంటే సెట్ అవుతుంది।